వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని, వినూత్నమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత శ్రద్ధతో రైతాంగానికి సంబంధించి ప్రతి విషయంలో అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అమలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే గత కొద్ది రోజులుగా రైతుల్ని లక్ష్యంగా ఎంచుకొని ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడానికి, బురద తల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక రకాలైనటువంటి అబద్ధపు రాతలు, ఏమాత్రం నిజాయితీ లేనటువంటి వార్తలు ప్రసారం చేయడం అనేటువంటిది ఎల్లో మీడియాకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అదే అజెండాతో తెలుగుదేశం పార్టీ అజెండాతో కలిసి పనిచేసేటువంటి దత్తపుత్రుడికి, వీళ్ళందరికీ కూడా అలవాటుగా మారిపోయింది. మధ్యనే అనేక రకాలైనటువంటి కథనాలు, ఒకరోజు ధాన్యంలో దోపిడీ అని రాస్తారు, ఒకరోజు అన్నదాత అప్పుల సాగు అని రాస్తారు. అంటే అన్నదాత అప్పుల సాగు కాదు ఇది, ఎల్లో మీడియా అబద్ధాల సాగు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా అనేక సందర్భాలలో చెప్పాం, మరలా ఈరోజు మీడియా ముఖంగా చెబుతున్నాం. ఎవరికైనా ఈ రాష్ట్రంలో, మీరే రాశారు ఈ మధ్య ఆర్టికల్స్ రాశారు, ఏమని అన్నదాతలకు సంబంధించి కాంపెన్సేషన్ కూడా సరిగ్గా చెల్లించడం లేదు అని చెప్పి రాశారు. ఎవరికైనా పట్టాదారు పాస్బుక్ ఉండి రైతు ఆత్మహత్య జరిగితే ఒక్క కుటుంబానికైనా సరే ఈరోజు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి నష్టపరిహారం అందించలేదు అని చెప్పి మీరు ఎక్కడైనా రుజువు చేయండి, మేము సవాల్ విసురుతున్నాం మీకు, రుజువు చేయండి. అదేవిధంగా సిసిఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే, సిసిఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే ఒక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందలేదనేటువంటిది మీరు మా దృష్టికి తీసుకుని రాగలరా? మరలా చెప్తున్నాం, పాస్బుక్ ఉన్న రైతులకు కానీ, సిసిఆర్సీ సర్టిఫికేట్ ఉన్నటువంటి రైతులకు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా సరే ఆత్మహత్య చేసుకుంటే నష్టపరిహారం చెల్లించలేదు ప్రభుత్వం అనేటువంటిది మీరు రుజువు చేయగలరా, నిర్ధారించగలరా? కాబట్టి దాని మీద మాట్లాడకుండా ఈరోజు మీరు ఏదో రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ప్రజలు ఈసడించుకుంటున్నారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఇది, దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తున్నాం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు ప్రకటించి 5 లక్షల రూపాయలు 150,000 రూపాయలు అప్పులకు కట్టి 350,000 రూపాయలు ఎంఆర్ఓతో కలిపి జాయింట్ అకౌంట్లు వేసి దానికి సంబంధించినటువంటి వడ్డీ వాడుకునేటువంటి సౌలభ్యం కల్పించి ఎప్పటికో 350,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా? ఈరోజు ఏదైనా జరిగితే 7 లక్షల రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, ప్రకటించినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 7 లక్షల రూపాయలు ఆ రైతుకు సంబంధించినటువంటి కుటుంబానికి చేతికిస్తున్నాం. మీరు ఆ విధంగా కాకుండా రకరకాలుగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు సంబంధించి ఎక్కడైనా సరే ఆత్మహత్య చేసుకుంటే ఇది ఆత్మహత్య కాదు అని చెప్పి, నిజమైన రైతు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను అనర్హులుగా పరిగణించి ఆ కుటుంబాలకు ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు రైతు కుటుంబాలకు, రైతులకు ద్రోహం చేశాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది జగమెరిగినటువంటి సత్యం, చంద్రబాబు అధికారంలో ఉంటే ఎప్పుడు కరువు కాటకాలతో విలయతాండం ఆడాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో పాపం రైతులు పాపం బోర్లు వేసుకోవడం, బోర్లో నీళ్లు పడకపోవడం, అప్పులు పాలుగావడం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళు నిజంగా రైతులు కాదు, వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి నిర్ధారిస్తే, దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఉన్నటువంటి వినతి పత్రాలను ఒకసారి మీరు పరిశీలించండి అని చెప్పి విచారణ జరిపిస్తే, 471 మంది రైతులు నిజంగా
ఆత్మహత్య చేసుకునే అప్పులు ఊబులో కూరుకొని ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల లెక్కన 21 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? ఇదే పత్రికలు, ఇదే దత్తపుత్రుడు ఆ రోజు 5 లక్షల రూపాయలు మీరు సరిగ్గా ఇవ్వలేదు, 7 లక్షల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేటువంటి మాట మీ నోటి వెంట ఎందుకు రావడం లేదు? కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు అనేటువంటి వాడి దగ్గర సీసీఆర్సీ సర్టిఫికార్డు లేకపోయినా, సీసీఆర్సీ సర్టిఫికేట్ లేకపోయినా వైఎస్ఆర్ రైతు బీమా కింద, వైఎస్ఆర్ బీమా కింద 1 లక్ష రూపాయలు చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మీరు నిరూపించుకోలేక రకరకాలైనటువంటి నానా రకాలైనటువంటి రాతలు రాసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ కూడా వాస్తవాలను వకీకరించేటువంటి విధంగా, లేనిపోయినటువంటి వాటిని అంటగట్టేటువంటి విధంగా ఈరోజు మీరు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. కొంతమంది రాస్తారు, ఒక ఆయన చెప్తాడు క్రాప్ హాలిడే అని చెప్పి, కొన్ని పేపర్లు రాస్తే క్రాప్ హాలిడే అని చెప్పి, అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చాం. క్రాప్ హాలిడేకి సకాలంలో వర్షాలు కురుస్తుంటే ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించకపోతే మీ హయాంలోలాగా వందల మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినటువంటి నేపథ్యం ఉందా లేదా? ఒక మాట చెప్పండి, చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడు చెప్పాల్సింది, చంద్రబాబు హయాంలో కరువు మండలాలు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరువు మండలాలు ప్రకటించేటువంటి అవకాశం రాలేదు. ప్రకృతి సహకరిస్తుంది, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, జలాశయాలు కలకలలాడుతున్నాయి, నీళ్ళు ఇస్తున్నాం. ఎప్పుడైతే ముందుగా నీళ్ళు ఇస్తున్నామని అన్నామో, మామూలుగా ఆగస్టులో రావాల్సినటువంటి వరదలు గోదావరికి జూలైలోనే వచ్చాయి. కాబట్టి ముందుగా నీళ్ళు ఇస్తున్నామని ఎప్పుడైతే చెప్పామో వెంటనే క్రాప్ హాలిడే గురించి మాట్లాడి రైతులు ఇష్టంగా లేరు అంటే ఏదో ఒక విధంగా రైతులను మభ్యపెట్టడమో, రైతులకు సంబంధించి లేనిపోయినటువంటి ఆశలు కలిగించడమో, రెచ్చగొట్టడం అనేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడైనా సరే రైతుల గురించి, రైతు సంక్షేమాన్ని గురించి మీ హయాంలో ఆలోచన చేయలే, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి పాపం దత్తపుత్రుడికి కానీ లేదా వాటి గురించి ఉటంకించేటువంటి పరిస్థితి కానీ ఈరోజు పత్రికలు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం 5,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి విడుదల చేస్తే ఇంత పెద్ద స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం, ఇంతమంది రైతాంగానికి రాష్ట్రంలో మేలు జరుగుతుందని చెప్పాల్సింది పోయి కుర్చీలు ఖాళీ అయ్యాయి లేదా ఇంకొకటి ఏదో జరిగింది అనేటువంటి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఎల్లో మీడియా ప్రచారం, దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోగలం. ఈరోజు మీరు చెప్పాల్సింది రైతు భరోసా, మీలాగా రుణమాఫీ చేయలేదే, రుణమాఫీలాగా మోసం చేయలేదే, రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రుణమాఫీని ఎగ్గొట్టుకోలేదు, దాని గురించి ఎందుకు పాపం దత్తపుత్రుడు నోటుకుండా గత ప్రభుత్వం మోసం చేసింది, రుణమాఫీ చేయలేదని చెప్పి ఆ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఇచ్చినటువంటి ఆ నోరు ఎందుకు పెగలలేదు ఆ రోజు? ఈరోజు చించుకొని మాట్లాడుతున్నాడు ఎక్కడంటే అక్కడ, ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆ రోజు? రైతు భరోసా చంద్రబాబు నాయుడు చెప్పాడు మోసం చేశాడని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు మేము చెప్తున్నాం, రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలు ఇస్తున్నామా లేదా, జమ అవుతున్నాయా కాదా, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఏ రోజైనా ఎన్నడైనా సరే ఉచిత పంటల బీమా కింద ఈ ప్రభుత్వం 6,685 కోట్లు ఇచ్చింది. ఇంతవరకు రైతులు కట్టాల్సినటువంటి 1/3 వంతు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి 1/3 వంతు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1/3 వంతు ఉంటే, ముగ్గురు కలిసి ప్రీమియం కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ప్రీమియం ఉంటే 1,000 కోట్ల రూపాయలు కడితే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం, 1,000 కోట్లు రైతులు కట్టాలి, 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మేము అందరికీ వర్తింపజేయాలంటే, యూనివర్సలైజేషన్ చేయాలంటే మాకు కష్టమో మేము ఒప్పుకోమంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి ఈరోజు నేరుగా ప్రభుత్వం మొత్తం నష్టం రైతులకు సంబంధించినటువంటి 1/3 వంతు కానీ, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి 1/3 వంతు కానీ, కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి 1/3 వంతు కానీ, మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వమే భరించి దాదాపుగా ఇప్పటికీ 6,685 కోట్లు ఇచ్చాం. మనం ఒకే విడతలో 2,977.82 కోట్ల ఇచ్చాం. మరలా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకుని నిన్న ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి వర్చువల్ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది, కాబట్టి అటువంటి ఆదర్శంగా నిలిచేటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి వాటితో మేము ఏకీభవిస్తున్నాం, అందరినీ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి, రైతు కుటుంబానికి బీమా వర్తింపజేయాలన్నటువంటి మీ ఆలోచన, ఈ క్రాపింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ డేటా ఆధారంగా మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మాకు సంబంధించినటువంటి 1/3 వంతు మేము భరిస్తాం రైతాంగానికి. నరేంద్ర మోడీ లాగా, ఈ దేశంలో నరేంద్ర మోడీ లాగా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం కోసం శ్రద్ధతో పని చేస్తున్నాడని చెప్పి ఈరోజు నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దానికి సంబంధించి ప్రశంసించడం జరిగింది. ఈరోజు 1/3 వంతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2/3 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2/3 వంతు ఈరోజు రైతాంగం సంబంధించి కట్టాల్సినటువంటి వాటిని ఈరోజు ప్రభుత్వం భరిస్తుంది. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరే. ఈరోజు 1 రూపాయి భారం పడకుండా ప్రతి రైతుకి సంబంధించి ఈ క్రాపింగ్ చేసుకుంటే దానికి బీమా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఎందుకు మీ నోటుకుండా మాటలు రాలేదు, మీ చేతికుండా రాతలు రాయలేకపోతున్నారు? ఈరోజు దానికి సంబంధించి 0 వడ్డీ ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఇచ్చాం, సీజన్ ముగిసే లోపల ఏదైనా అవాంతరం జరిగితే సీజన్ ముగిసే లోపల ఈరోజు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇచ్చాం. ఈరోజు రాష్ట్రానికి ఆవరేజిన 16 నుంచి 17 లక్షల టన్నుల ధాన్యం సంవత్సరానికి అధికంగా వస్తుంది. 48 లక్షల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం ఈ 3 సంవత్సరాలు అదనంగా వస్తే దాని గురించి మాట్లాడటం లేదు. క్రాప్ హాలిడే అంటారు. రైతులు సరిగ్గా లేకపోతే, వ్యవసాయం సరిగ్గా చేయకపోతే మీ సమయంలో ఉన్నటువంటి దానికన్నా ఆవరేజిన 16 లక్షల నుంచి 17 లక్షల టన్నులు అధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతుంది అంటే దాని అర్థం రైతులు పంటలు పండించుకుంటున్నట్ట, లేదా మీరు అనుకున్నట్టుగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్ట? ఎందువల్ల మీరు మాట్లాడటం లేదు? ఈ మధ్య రైతులకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈనాడులో ఒక రైతు వచ్చి ఒక వార్త వచ్చింది ధాన్యంలో దోపిడీ, మాన్యం గోపాలకృష్ణ అనేటువంటి అతని పేరుతో చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాసేసారు. రాస్తే అదే వ్యక్తి తెల్లవారి ఆయన ఏదో బస్సాకు 200 రూపాయలు కోత పడుతుందని చెప్పినట్టు, ఆయన నాకు సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ పొలం లేదు, నేను పంట కూలీని కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పి వీడియో ఇచ్చాడు. అంటే ఈ రాతల వల్ల ఎంత అనర్థాలకు దారితీస్తుంది, మీకుండేటువంటి క్రెడిబిలిటీ పోయారు. ఆ పోవడంతో పాటు రాసేటువంటి రాతల వల్ల ఇంకాస్త క్రెడిబిలిటీ పోవడం తప్ప ఏదన్నా ఉపయోగం ఉందా? ఈరోజు సర్వే అని చెప్పడం, ఏదో ఒకటి లేనిపోయినటువంటి విషం చిమ్మేటువంటి రాతలు రాయడం, పరిహారం మీద అబద్ధాలు రాయడం, మేము చెప్తున్నాం అనేక సందర్భాల్లో చెప్పాం, మరలా చెప్తున్నాం రైన్, మీకు సంబంధించి ఆ డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు చాలలేదు అని రాస్తాడు. ఒకరోజు ప్రభుత్వం గతంలో 5 లక్షల రూపాయలు 1.5 లక్ష అప్పులు కట్టి 3.5 లక్ష జాయింట్ అకౌంట్లో వేసినప్పుడేమో కమ్మగా ఉన్నది, ఈరోజు 7 లక్షల రూపాయలు పాప రైతు కుటుంబాలకు ఇచ్చినా సరే ఆ డబ్బులు చాలటం లేదు అని చెప్పి రాతలు రాసేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి విషయంలో అండగా ఉంటే దానికి సంబంధించి మీరు ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడుకి నీతి నిజాయితీ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఒక విషయం మీద నిలబడినటువంటి వాడా? నువ్వేం చెప్పావు? ఏ నోటుతో మాట్లాడావు? పాంప్లెట్లు కొట్టించి పంచావు. ఏమని? రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కష్టమని చెప్పి ఆ నోటుతోనే అనేక సమావేశాల్లో మీరు కరెంట్ ఇస్తే వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని అన్నావు. ఈరోజు అదే నోటితో అయ్యా మీటర్లు బిగిస్తున్నాం, కరెంటు మీటర్ల వల్ల రైతాంగానికి ఉచిత విద్యుత్కి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఏదో ఒక విధంగా ఇతరత్రా వాటిని ఇతరులు వాడుకుంటున్నారు, దానికి సంబంధించి మినరల్ వాటర్ ప్లాంట్లు వాడుతున్నారు, కొంతమంది అక్వాకు వాడుకుంటున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి, కాబట్టి మీటర్లు బిగించి ఉచితంగా ఇస్తామంటే ఒక దగ్గర ప్రయోగాత్మకంగా చేసాం 30% ఆదా అయిందంటే వాళ్ళకి సంబంధించి రైతులకు మీటర్లు ఉరితాళ్ళు అంటాడు. ఏదేదో మాట అంటే రైతులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. ఈ హయాంలో రైతుల మీద కేసులు పెట్టావు, జైలుకి పెట్టావు, విద్యుత్ ఛార్జీలు పెరిగితే బషీర్బాగ్లో కాల్పులు జరిపావు, రైతుల పట్ల విద్యుత్ విషయంలో ఎంత అనుచితంగా ప్రవర్తించావు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అదే నోటితో ఈరోజు మరలా నువ్వు రైతులకు సంబంధించి వాళ్ళ తరఫున వంత పాడుతున్నట్టుగా అధికారం కోల్పోయావు కాబట్టి మరలా అధికారంలోకి రావడానికి రైతులను ఎంపిక చేసుకుని మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఏదేమంటావు కానీ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు. డ్రిప్ ఇరిగేషన్ తమరహాయంలోనే మరలా చెప్తున్నాం, 800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? డ్రిప్ ఇరిగేషన్కి తెలుగుదేశం హయాంలో 800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? కంపెనీలు మూసుకున్నాయి, మూతపడ్డాయి. ఈరోజు మనం వచ్చిన తర్వాత 1,075 కోట్లు మన ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,075 కోట్లు ఇచ్చి ప్రారంభించాం. ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఆ పథకం ప్రారంభమైంది, జరుగుతూ ఉంది. త్వరలోనే వాళ్ళ ప్రొడక్షన్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.